సర్కారు ఆదాయం పెంపుపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మంత్రులు, ముఖ్య శాఖల అధికారులతో కీలక రివ్యూ చేశారు ముఖ్యమంత్రి. ఆదాయ మార్గాలు పెంచే అంశంపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. మంత్లీ టార్గెట్లతో ముందుకు వెళ్లాలని సూచించారు. జీఎస్టీ రాబడిపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. ఎన్నికల టైంలో భారీగా లిక్కర్ సేల్స్ పెరిగినా అందుకు తగ్గట్టుగా రాబడి ఏదని అధికారులను ప్రశ్నించారు రేవంత్. కమర్షియల్ ట్యాక్స్ లో మంచి గ్రోత్ ఉందని, రానున్న రోజుల్లో మరింత బాగా పనిచేయాలని చెప్పారు సీఎం. నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై ప్రతి నెలా రివ్యూ చేస్తానని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే డిపార్ట్మెంట్లన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాబడి పెరిగే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పన్ను ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరిని ఉపేక్షించకూడదని, ఖచ్చితంగా పన్ను వసూలు చేయాలని చెప్పారు. ట్యాక్స్ ఎగవేతదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతవారున్నా వదిలిపెట్టొద్దని ఆదేశించారు సీఎం. ఈ విషయంలో అధికారులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేశారు. వార్షిక లక్ష్యానికి తగ్గట్టు ప్రతి డిపార్ట్మెంట్ నెలవారీగా టార్గెట్లను తయారు చేసుకోవాలన్నారు సీఎం. ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని సరిచూసుకోవాలన్నారు. ట్యాక్స్ వసూళ్లకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో అవసరమైతే సంస్కరణలు చేపట్టాలని చెప్పారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమీక్ష చేశారు. రివ్యూ మీటింగ్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. 4 గంటల పాటు జరిగిన మీటింగ్ లో వివిధ అంశాలపై చర్చించారు. ఎంచుకున్న వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదన్నారు సీఎం. 3 నెలల్లో 29,000 కోట్లు వచ్చిందని, గత ఏడాదితో పోలిస్తే 2,000 కోట్లు మాత్రమే ఎక్కువని చెప్పారు ముఖ్యమంత్రి. ఇది ఇంకో 30% పెరగాల్సి ఉందన్నారు సీఎం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకు ఆ నెల మంత్లీ టార్గెట్ను నిర్దేశించుకుని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు సీఎం. నెలవారీ సమీక్షతో పాటు ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు. ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే జీఎస్టీ ఆదాయం పెంచుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ రాబడి పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరిని ఉపేక్షించకుండా నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్తో వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఓవరాల్ గా చూస్తే కమర్షియల్ ట్యాక్స్ లోనే ఈ 3 నెలల్లో ఆదాయం భారీగా పెరిగిందన్నారు. గతంతో చూస్తే మొదటి క్వార్టర్ లో ఏకంగా 1,600 కోట్లు అదనంగా రాబట్టడంపై అధికారులను సీఎం అభినందించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాదితో పోలిస్తే తగ్గిందన్నారు సీఎం. అయితే పెరగాల్సిన రాబడి తగ్గడంపై అధికారుల నుంచి వివరణ అడిగారు రేవంత్. 3 నెలల్లో 3,489 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లలో రాబడి వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ది కార్యక్రమాలతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సమావేశంలో చర్చ జరిగింది. ఈ 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో అటు కమర్షియల్ నిర్మాణాలు పెరిగాయని, ఇటు గృహ నిర్మాణాలు కూడా అదే వరుసలో పుంజుకుంటాయన్నారు సీఎం. ఇప్పటికే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపులతో వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇసుక, ఖనిజ వనరులతో వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు పరిమిత కాలం పన్ను సబ్సిడీ అమలైందని, తిరిగి పన్ను వసూలు చేయడంతో వాహనాల అమ్మకాలపైన ఏమైనా ప్రభావం పడిందా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల టైంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంతమేరకు ఆదాయం పెరగకపోవడంపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలల్లో కేవలం 379 కోట్లు పెరగడం ఏంటని అన్నట్లు సమాచారం. ఎక్సైజ్ డ్యూటీ కింద గత ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో 4,405 కోట్లు రాగా, ఈసారి 4,784 కోట్లు వచ్చాయి.
డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పడుతున్నట్లు, పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుందన్నారు సీఎం. మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సీఎం ఆదేశించారు.